ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్లో రక్తం పడుతూ ఉంటుంది కొంతమందికి మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర పిలకలు వస్తుంటాయి కొంతమందికి మలద్వారం లోపల పిలకలు ఉంటాయి మరి ఇట్లా రక్తం పడినా పిలకల్లాగా వస్తున్నా లోపల కాయలు గడ్డల్లాగా ఉన్నా మలద్వారం దగ్గర వాటిని మూల వ్యాధి అంటుంటారు మొలలు అని తెలుగులో వాడుతూ ఉంటాం మనం ఈ పదాన్ని ఇంగ్లీష్లో వాటిని పైల్స్ అంటారు ఇలా రక్తం పడటం ఈ పైల్స్ అనేవి సహజంగా ఎందుకు వస్తాయి మరి మీకు అవగాహన కావాలి కదా అవగాహన వస్తే మనుషులు మారుతాం అంచేత దీని మీద కొంత వివరణ ఇస్తాను మామూలుగా మనం నాలుగు సార్లు తింటాం కొంతమంది ఐదారు సార్లు కూడా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినొచ్చు మన మలం ప్రేగు బారిడు అంత ఉంటుంది మీరు రెండు చేతుల్ని బాగా బారగా సాపితే ఎంత ఉంటుందో అంత మేటర్న్నర పడు మనం తిన్న ఆహారాల ద్వారా కాస్త ఈ మలం ప్రేగులు తయారైనప్పుడు మలం పల్చగా తయ గుజ్జు గుజ్జుగా ఎలా అంటే తల్లిపాలు దగ్గర బిడ్డ మోషన్కి వెళ్తాడు చూసారా వెళ్ళినప్పుడు చూడండి కుప్ప పెట్టేస్తాడు అట్లా అట్లా తయారవుతుంది మన మలం తయారై మలం ప్రేగులోకి చేరినప్పుడు ఆ స్థితి ఉంటుంది ఆ పల్చటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ ఏరియా సర్దుకుంటుంది అనమాట మీటర్న్నర పొడవు ఉండే మలం ప్రేగులో నాలుగు సార్లు తిన్నప్పుడు నాలుగు సార్లుగా మలం తయారవుతుంది మనందరికీ ఒక అలవాటు ఏమిటి రోజుకు ఉదయం ఒకసారి మోషన్ వెళ్తే చాలు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా దాని మలం తయారై మలం ప్రేగులో చేరింది మరి ఈ మలము ప్రేగులోంచి జరిగి మలద్వారం దగ్గరికి వచ్చింది అనుకుందాం ఈ మలాన్ని మనం నెక్స్ట్ డే ఉదయం విసర్జిస్తున్నాం అంటే ఒంటి గంట రెండింటికి అక్కడికి వచ్చిన దాన్ని మనం విసర్జించడానికి వన్ డే ఉంచాం అక్కడ అంటే మధ్యాహ్నం నుంచి సారే పొద్దు వరకు ఈ అవుతుంది డ్రై అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం తినది రాత్రి ఆరింటికి తయారవుతుంది మలద్వారంలో చేరుతుంది మలంప్రేగులో అక్కడ నిల ఉంటుంది మళ్ళీ అది డ్రై అవుతూ ఉంటుంది ఇట్లా మనందరం రోజుకు నాలుగు సార్లు తిని ఒకసారి వెళ్ళినప్పుడు మలం ప్రేగులో ఇంత పడో ప్రేగుల మలం ఖాళీ అవుతుంది మనకి లేకపోతే బాగా వెళితే ఇక్కడి నుంచి ఇంత ఇంతవరకు ప్రేగుల మోషన్ వెళుతుంది అంటే ఇంత మోషన్ వెళ్ళిపోగా ఈ ఖాళీ ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం వచ్చి జరిగి రెడీగా ఉంటుందండి మనము ఈరోజు ఉదయం ఒకసారి వెళ్తే నెక్స్ట్ డే దాకా మళ్ళీ వెళ్ళం కొంతమంది రెండు రోజులకి ఒకసారి వెళతారు అప్పుడు ఈ ఖాళీ ప్రేగులోకి వెనక నుంచి వచ్చిన మలం జరిగి ఉన్నది ఇరవై నాలుగు గంటలు దాటి నలభై గంటలు అరవై గంటలు డెబ్భై గంటలు అట్లా నిలవ ఉంటుంది ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ ప్రేగులకు వేడి అందులో ఉన్న నీటిని ప్రేగులు పీల్చుకుంటాయి నేల మీద నీరు పోస్తే భూమి పీల్చినట్లే మలములో ఉన్న వ్యర్థాలని ప్రేగులు కొంచెం అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి ఆ ద్రవపదార్థాన్ని ప్రేగుల్లో ఉన్న హీట్ కూడా మలము ఆ వేడికి దగ్గరకైపోతూ ఉంటుంది నీరు తగ్గే కొద్దీ మలం చిక్కబడుతూ ఉంటుంది అంచేత ఈరోజు తయారైన మలము రేపు రొద్దులోపు వెళ్ళిపోతే ఫ్రెష్గా మెత్తగా వస్తుంది ఈరోజు తయారైన మలం ఎల్లుండి వరకు నిలవుండి ఎవరికైనా వచ్చిందనుకోండి అది బంక బంకగా జిగటగా ప్లేట్ కంటుకునేటట్టు వస్తుంది ఈరోజు ఆహారం ద్వారా తయారైన మలం రేపు రాలేదు ఎల్లుండి రాలేదు మూడో రోజు వచ్చింది అవటాల ఎల్లుండి అప్పుడు గట్టిగా ఉండలాగా కాస్త లావుగా అట్లా వచ్చేస్తుంది నాలుగో రోజు అనుకోండి అంట నిల్వ చేస్తే ఇక గోళీలు అవుతాయి పెంటికలు వండలు అంటారు వాటిని ఇక మేక గోళీలు పడితే చూసారా వీళ్ళకి కూడా గోళీలే పడుతుంటాయి ఈ గట్టిగా వండల్లాగా పెంటికల్లాగా గోళీలలాగా వచ్చే మలము జరగదు మలం మెత్తగా ఉన్నప్పుడు అండి ఈరోజు రేపు రొద్దున వెళ్తే అది ఈజీగా జరగటానికి అందులో వాటర్ ఉంది కాబట్టి పల్చగా ఉంది కాబట్టి ప్రేగులు ఊరికే తోసేస్తాయి అదే మలం రెండు మూడు రోజులు నిలవ ఉండేసరికి ఏమవుతుంది డ్రై అయ్యి గట్టిగా అయ్యేసరికి ఈ గట్టి మలం జరిగ జరగదు అందుకని ఇది జరపటానికి మీ బలం ప్రయోగించడం మొదలెడతారు ఈ ఉండలు గట్టిగా గోళీల్లాగా గడ్డలుగా వచ్చే మలాన్ని విసర్జన చేయటానికి వాళ్ళ పడే శ్రమే ఈ మొక్కటం బెగ పట్టటం దంతాలు నొక్కటం కమోడ్ని చేతులతో పట్టుకుని కూడా అంటుంటారు అనమాట అలా ట్యాప్ తిప్పేసేస్తే ఈ ట్యాప్ నీళ్ళ సౌండ్లో బయట వాళ్ళకి ఆ సౌండ్ వినపడుతుంది తప్ప మన సౌండ్ వినపడం అలా తిప్పి మొక్కుతూ ఉంటారు ఇక ఈ గట్టిగా బలం పెట్టి మొక్కటం వల్ల ఏమవుతుంది ఈ ప్రెషర్కి మల కూడా ఖండాలు అట్లా బాగా బిగిస్తాం మనం ఇక్కడ అనుకుంటే మలద్వారం అంటే గట్టిగా అవ్వమంటే అవుతుంది నొక్కమంటే అక్కడ నొక్కొచ్చు మనం ఆ కంట్రోల్ ఉంటుంది ఆ మలద్వారం గట్టిగా బిగిచ్చే మొక్కటం వల్ల మలద్వారం లోపల మలద్వారం బయట భాగంలో ఉండే రక్తనాళాలు ఈ ప్రెషర్కి చిట్లిపోతాయి ఒక్కోసారి గట్టి మలం వెళ్ళేటప్పుడు అంచమట చీల్చుకెళ్ళిపోతుంది అంచమట పగలగొట్టుకెళ్ళిపోతుంది సున్నితమైన భాగం కదండి అలా ఆ భాగం కొంచెం ఇంత తోలు లేచిపోయినా చొక్కలు చొక్కలు రక్తం పడుతుంది ఈ గట్టిగా ముక్కేసరికి రక్తనాళాలు చిట్లిపోయి ఆ చిట్లిన రక్తనాళం దగ్గర నుంచి రక్తం కారి ఆ రక్తం అంతా గూడు కట్టేస్తుంది గడ్డ కట్టేస్తుంది అనమాట ఆ రక్తపు గడ్డ ఉండేసరికి దానిపైన స్కిన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని మొలలు మూల శంఖ వ్యాధి పైల్స్ అంటే ఏంటంటే రక్తపు గూడు అది ఆ రక్తం ఎందుకంటే గూడు కట్టింది అసలు మోషన్ రావాల్సింది రక్తం ఎందుకు వచ్చిందండి అక్కడ మీరు ముక్కటం వల్ల రక్తనాళాలు చిట్లిపోయి కారి ఆ రక్తం అంతా కట్టి ఒక పిలకలాగా తయారైంది దాని మీద స్కిన్ ఫామ్ అయ్యి అది వేలాడుతూ ఉంటుంది కొంతమందికి బయటికి చేయి కడుక్కునేటప్పుడు తగులుతూ ఉంటాయి కొంతమందికి వేలు లోపల పెట్టి చూస్తున్నప్పుడు గడ్డల గడ్డలుగా తగులుతుంటాయి పిలకలు ఇవన్నమాట కొంతమందికి ఆ గట్టి గడ్డలు ఉండల్లాగా కోడుగుడ్డు సైజు ఉండలు వచ్చి అక్కడ ఆగుతాయి వేళ్ళు పెట్టి మోసం తీసుకుంటారు వాళ్ళకి మూడు నాలుగు రోజులకోసారి వెళ్ళేవాళ్ళు ఈ మొక్కటం వల్ల వచ్చే నష్టం అందుకని మొక్కటము అనేది చాలా పెద్ద చెడ్డ అలవాటు అస్సలు మొక్కకూడదు మనం చెప్పడానికి బాగానే ఉంది వాళ్ళకే వచ్చినట్టు ఉంటుంది వెళ్ళి కూర్చుంటే రాదు లేవబుద్ది కాదు రాదు ఏం చేయాలండి ఇక వాళ్ళకి ఆలోచన కలిగింది మొక్కమని కనీసం ముక్కితే అన్న కిందకు వస్తుంది లేకపోతే వేళి పెట్టి అన్న చేత ఇలాంటి మూల శంఖ వ్యాధులు మొలలు బ్లడ్ పట్టం ఇట్లాంటివి తగ్గాలంటే మీరు నిద్ర లేచిన వెంటనే నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలు మోషన్ రోజుకి రెండు సార్లు వెళ్ళాలి ఒక లక్ష్యం పెట్టుకోండి దాన్ని ప్రయత్నించే మార్గం సులువైంది నేను చెప్తాను మీకు సహజంగా తగ్గించుకోవచ్చు వీటిని లీటరం పావు గోరువెచ్చని నీళ్లు త్రాగండి ఒక్కసారే మీరు నీళ్లు త్రాగలేకపోతే ఆరు నిమిషాల వ్యవధిలో లీటరం పావు త్రాగండి లీటరం పావు నీళ్లు పడితే పొట్లలో బాగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ ఒత్తిడికి ఈ తోపుడికి పొట్ట కింద ఉన్న మలం ప్రేగు మీద ఈ లీటరం పావు నీళ్ళ బరువు పడుతుంది ఈ బరువుకి మలం ప్రేగుల మలం కిందగా జరుగుతుంది అంచీటరం పావు నీళ్ళు లేచిన వెంటనే ఫోర్ ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వ్యవధిలో త్రాగండి త్రాగాక మోషన్ అవ్వాలని ఆలోచన పెట్టండి ఇక మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుంది నీళ్ల బరువు ఎక్కడ పడింది ఇట్లాంటి ఆలోచనలు ఇక్కడ చేస్తుండండి మలం ప్రేగులో ఉన్న మలం మలద్వారం దగ్గరికి చివరికి జరుగుతుంది బాగా అర్జెంట్ అనిపిస్తుంది అట్లా అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి చక్కగా సుఖ విరోచన అవుతుంది ఇన్నాళ్ళు మీరు నీళ్లు లేచిన వెంటనే ఇన్ని త్రాగలేదు త్రాగిన పేపర్ చదివేశారు టీవీ చూసారు ఫోన్లో మాట్లాడారు పనిలోకి వెళ్ళిపోయారు అందుకే మోషన్ రాదు నీళ్లు త్రాగటం ఒక ఎత్తు మనసు పెట్టడం ఒక ఎత్తు మనసు పెట్టినప్పుడే కండ్రాలు నరాలట రిలాక్స్ అవుతాయి చక్కగా మోషన్ జరుగుతుందనమాట ఇది మొదట మోషన్ అవ్వడానికి ట్రై చేయండి మొక్కకూడదు బిగపట్టకూడదు ఒత్తిడి చేయకూడదు అని పెట్టుకోండి ఎంత వెళితే అంత వెళుతుంది మీ అందరికీ ఒక్కసారి మోషన్ వెళ్తే చాలు అనుకున్నారే అది బ్యాడ్ హ్యాబిట్ ఒక్కసారి మోషన్ అయినప్పుడు ఇంత ప్రేగు ఖాళీ అయింది కదా ఈ ఖాళీ ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం అరగంట నుంచి ముప్పై గంటల జరిగి రెడీగా ఉంటుందండి పేగులు నిమిషానికి గట్రా కదు కదుపుకుంటాయి కదా ఆటోమేటిక్గా మూడు సార్లు కదిమే బయటకు జరుగుతుంది అనమాట మలం ముందుకు జరుగుతుంది కానీ ఈ ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ప్రేగులు ఉండే మలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో సెకండ్ టైం వెళ్ళమని మీకు రెడీగా ఉంటుంది ఇన్నాళ్ళు మీరు తెలియక నెక్స్ట్ డే దాకా వెళ్ళారు ఈ మలం నెక్స్ట్ డేకి డ్రై అవుతుంది నెక్స్ట్ డే ఏదైనా పనుల్లో ఉండి ఏదైనా ఊరు ప్రయాణాల్లో ఉండి ఏదైనా మానసిక ఒత్తిడి రోజు వెళ్ళటం కుదరదు అనుకోండి మూడో రోజు వచ్చేసరికి గోళీలు అయిపోతాయి గట్టిగా అయిపోతాయి అందుకని ప్రతిరోజు రెండుసార్లు వెళితే నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన మాలం గట్టిగా ఒక ముందే దాన్ని తీసేస్తున్నాం డెలివరీ రూపంలో అందుకని సెకండ్ టైం మోషన్ అవ్వాలని ట్రై చేయండి ఎలా మొదటిసారి మోషన్ అయిన తర్వాత గంటన్నర రెండు గంటలు గ్యాప్ ఇవ్వండి ఈ లోపు మీరు పనులు చేసుకోండి మళ్ళా లీటరం పావు నీళ్లు త్రాగటానికి ట్రై చేయండి లీటరం పావు కంటే ఎక్కువ ఓపిక ఓపుకుంటే వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా కానీ పెద్దవారు కానీ అంటే యాభై లోపు వాళ్ళు తాగగలుగుతానంటే లీటర్ నర కూడా త్రాగొచ్చు తోపుడు ఎక్కువయ్యేసరికి శుభ్రంగా మలాన్ని తోసేస్తుంది పొట్టలో పడ్డ నీళ్ల బర్ర వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి చక్కగా తోస్తుంది అనమాట దానికి మీకు సెకండ్ మోషన్ అయిపోతుంది ప్రేగులు అట్లా నీళ్లు తాగటం వల్ల శుభ్రంగా ఖాళీ అయిపోతాయి అంటే ప్రతిరోజు ఉదయం రెండుసార్లు నీళ్లు తాగి రెండుసార్లు మోషన్ అయ్యే టెక్నిక్ చేసుకోండి ఇట్లా ఇది చాలా మంచి టెక్నిక్ ఇక ఆహార విషయంలో ఏ మార్పు చేయాలి ఉన్న మోషన్ వెళ్ళటం కోసం ఇది మరి మోషన్ గట్టిపడకుండా మెత్తగా సాఫీగా ఫ్రీగా రావాలంటే పీచు పదార్థం ఉన్న ఆహారాలు తినాలి మరి ఏవి పీచు పదార్థం ఉన్న ఆహారాలు పీచు లేని ఆహారాలు ఏవి పీచు లేని ఆహారాలు గుర్తుపెట్టుకోండి ఇవి మలబద్ధకాన్ని కలిగిస్తాయి వండలో గడ్డలు కట్టేటట్టు చేస్తాయి పిలకలు వచ్చేటట్టు పైల్స్ వచ్చేటట్టు రకరకాలుగా మరి బ్లడ్ పడేటట్టు చేసే ఆహారాలు పీచులేని ఆహారాలు అవి ఏంటంటే జంతు సంబంధిత ఆహారాలని పీచులు సున్నా యానిమల్ ప్రొడక్ట్స్ అన్ని ఫైబర్ జీరో అందుకని పిల్లులు నక్కలు కుక్కలు పులులు ఇవన్నీ వండు వెళ్తాయి రెండు రోజులకు ఒక ఇంత మోషన్ గోళీ మా మాంసాహారానికి మోషన్ అట్లా అవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అంటాను మీరు పిల్లి మోషన్ ఇట్లాంటివి చూడండి కుక్క మన ఇంట్లో అన్నం తింటున్నది కాబట్టి దానికి పెద్ద మోషన్ వస్తుంది మనిషిలాగా కానీ ఒరిజినల్గా మాంసం తినాల్సింది కుక్క దానికి నక్కల్లాగా ఇట్లా ఇంతంత మోషన్ గెడ్డల్లాగా వస్తాయి అనమాట అట్లా నెక్స్ట్ ఈ పీచు పదార్థం లేని ఆహారాలు జంతు సంబంధమైనవి నెక్స్ట్ శాఖాహారాల్లో పీచులు లేకుండా ఉన్నాయి తెల్లటి బియ్యం మనం పాలిష్ పెట్టాం కాబట్టి మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ సేమ్యా ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్ తయారు చేసిన పదార్థాలు అది బేకరీ అవ్వచ్చు స్వీట్లు అవ్వచ్చు హాట్లు అవ్వచ్చు ఈ తెల్లటి ప్రొడక్ట్లు ఇలాంటి వాటిని మానండి ఇక పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇవన్నీ పీచులు బాగా ఉంటాయి ధాన్యాల్లో ఎక్కువ ఉంటాయి ఈ ధాన్యాల్లో పీచులు పొరల్లో ఉంటాయి అందుకని పాలిష్ పట్టనే ధాన్యాలు పాలిష్ పట్టనే రవ్వలు పాలిష్ పట్టని పిండిలు ఆడించుకున్న గోధుమ పిండి ఆడించుకున్న జొన్న పిండి ఇట్లాంటి పిండ్లు వాడుకోండి రవ్వలు ఎర్ర రవ్వలు వాడుకోవాలి పాలిష్ పట్టన రవ్వలు ముడి బియ్యము ముడి కొర్రలు ముడి సజ్జలు ముడి జొన్నలు రాగులు ఇట్లాంటివన్నీ పాలిష్ పట్టకుండా వాడుకోవాలన్నమాట వీటిని అన్నం వండుకున్న పులకాలుగా చేసుకునే ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి అందుకని ప్రతిరోజు మోషణ బాగా అవ్వాలంటే మీరు కూరలు ఎక్కువ తినండి పండ్లు కమలాతంలో దానిమ్మ గింజలు బత్తాయిలు తిన్నప్పుడు పిప్పితో పాటు మింగేయండి అది ప్రేగుల్ని చీపురులాగా క్లీన్ చేసుకొస్తాయి అందుకని పీచు తినే ఒంటికి చీపురు బాగా ఉన్నట్లు అనమాట పీచు తినండి ఒళ్ళు చీపురు లేని ఇల్లు వాళ్ళు పీచు పదార్థాలు తినట్లేదంటే వాళ్ళ ఇంట్లో చీపురు లేనట్లే చీపురు లేని ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి మీ ప్రేగులు అలా ఉంటాయి అపరిశుభ్రంగా అంచేత కూరలు ఎక్కువ పండ్లు ఎక్కువగా తినండి కాస్త ధాన్యాలన్నీ పాలిష్ పట్టకుండా వాడుకోండి ఈ న్యాచురల్ ఫుడ్ తినండి నీళ్ళు ఇట్లా త్రాగండి చక్కగా తగ్గుతుంది అనమాట ఇంకెవరికైనా పైల్స్ లాంటివి వచ్చి అక్కడ నొప్పిగా ఉండి కాస్త పిలకలైన వచ్చి మలద్వారం దగ్గర వాపు ఎర్రగా అయిపోయి నొప్పిగా ఉంటే ఒక గుడ్డ తీసుకుని అందులో ఆయన ఐసు మొక్కలు వేయండి ఐసు గుడ్డ అట్ట మూట కట్టేసి మలద్వారం దగ్గర ఐసు గుడ్డ పెట్టుకోండి అక్కడ వాపు ఉబ్బు ఆ పిలకల్ లాంటివి కొంచెం వచ్చినప్పుడు ఆ చల్లదనానికి ముడుచుకుంటే పెయిన్ తగ్గిపోతుంది పైల్స్ వల్ల మలద్వారం దగ్గర పెయిన్ ఉన్నప్పుడు అది పెట్టుకుంటే కాస్త మంచిది హాయిగా ఉంటుంది ఇంకెవరికన్నా అవకాశం ఉంటే టబ్బాత్ చేస్తే మంచిది అంటే మలద్వారం ఈ భాగం తొట్లో కూర్చుని కాళ్ళు బయట వేస్తాం ఈ భాగం పైన ఉంటుంది బాత్లో కూర్చుంటే కూడా అవకాశం ఉంటే ట్రై చేయండి నీళ్ళలో ఏమైనా టబ్స్ ఉంటే అట్లాంటి వాటిలో చేసుకోండి ఇటు బాహ్యంగా ఈ ట్రీట్మెంట్స్ లోపలికి ఆహారం మార్పులు నీళ్ళు తగే ప్రయత్నాలు ఇట్లా చేయండి సాధ్యమైనంత వరకు ఇట్లాంటి దశలో అంటూ స్టేజ్ల్లో ఉన్న వాళ్ళకి అసలు పైల్స్ తగ్గుతాయి బ్లడ్ పట్టం ఆగిపోతుంది మరీ డ్యామేజ్ అయ్యింత గడ్డల్లాగా పిల్లకల్లా వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్లో ఆపరేషన్లు తప్పదనుకుంటే అప్పుడు చేయొచ్చు ఇలాంటిది ఇంట్లో మీరు ఆచరించగలిగితే చక్కటి లాభం వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మొక్కటం మహా చెడ్డ అలవాటు ఒత్తిడి చేయటం బిగపట్టటం మోషన్ వెళ్ళేటప్పుడు అస్సలు చేయకండి లేని వారికి పాయల్స్ ఇట్లాంటి మూల సంఖ్యలు రాకుండా ఉంటాయని అందరూ గ్రహించాలని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం